Are you ready? రెండు, సహాయం కొరకు వెళ్ళా ఉచ్చులో చిక్కబడ్డా. సహాయం కొరకు వెళ్ళా ఉచ్చులో చిక్కుబడ్డా. నాతో పచ్చమని, సహాయం కొరకు వెళ్ళా ఉచ్చులో చిక్కబడ్డా. ఇస్రాయేల్ ప్రజలు 430 సంవత్సరాలు బానిసగా ఉన్నారు. అసలు బానిసలు కాదు, వాళ్ళు పాలు తేనెలు ప్రవహించు దేశంలో ఉండేవాళ్ళు. కరువు వచ్చిందని, ఇబ్బంది వచ్చిందని పాలు తేనెలు ప్రవహించు కనాను దేశాన్ని విడిచిపెట్టి ఐగుప్త దేశంకి వెళ్ళి, అయ్యా మమ్మల్ని బతకనివ్వండి, మాకు సహాయం చేయండి అని వాళ్ళు అడిగితే వాళ్ళు ఏం పెట్టేశారు? ఉచ్చులో చిక్కించేశారు. బయటి రావడం కుదరట్లా. కానీ దేవుడు వాళ్ళ కన్నీరు చూసి, వాళ్ళు మొర్ర విని, ఆయనకి తెలుసు ఉచ్చుని ఎలా కత్తిరించాలో, ఉచ్చును కత్తిరించి ఆ గుంట నుండి బయటికి తీశాడు. దావీదు ఇస్రాయేల్ దేశంలో బతకలేక ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళాడు. ఫిలిస్తీన్ల దేశానికి, అయ్యా నన్ను కాపాడండి అని. కానీ ఏం చేశారు? ఉచ్చులో చిక్కించేశారు. చంపేయడానికి చూస్తే నా దేవునికి తెలుసు ఆ ఉచ్చు నుండి ఎలా బయట తీసుకురావాలి, టిఆర్ఏపి ట్రాప్ నుండి ఎలా బయట తీసుకురావాలి. నయోమి తన భర్త, ఇద్దరు మగపిల్లలు బెత్లహేమును విడిచిపెట్టి మోయాబుకి వెళ్ళారు బతకడానికి. అంటే దేనికోసం? సహాయం కొరకు. కానీ దేంట్లో ఇరుక్కుపోయారు? ఉచ్చులో చిరుక్కుపోయారు. నయోమికి తన పెద్ద కొడుక్కి, రెండో కొడుక్కి అక్కడ వివాహం చేయాలని ఏమి లేదు. కరువు అయిపోగానే ఏం చేద్దామని సహాయం కొరకు వెళ్తే ఏమైపోయారు? ఉచ్చులో చిక్కబడ్డారు. కానీ ఆ ఉచ్చు ఎంత భయంకరం తెలుసా? సొంత భర్త గారు మరణించారు, కొడుకు మరణించాడు, రెండో కొడుకు మరణించాడు, ఒక కోడలు వెళ్ళిపోయింది, ఇద్దరు విధవరాళ్ళు. ఆ ఉచ్చులో ఉండి బయటపడటం కష్టం. కానీ ఆ ఉచ్చు నుండి నా దేవుడు బయట తీసుకొచ్చాడు. ఆ ట్రాప్ నుండి బయట తీసుకొచ్చాడు. ఆ నెట్ నుండి బయట తీసుకొచ్చాడు. ఆ వల నుండి బయట తీసుకొచ్చాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే సహాయం కొరకు వెళ్ళారన్నా, ఉచ్చులో చిక్కించేశారన్నా, బాగుపడదామని వెళ్ళానన్నా, ఉచ్చులో చిక్కించేశారన్నా, సాయం కొరకు వెళ్ళానన్నా, ఉచ్చులో చిక్కించేశారు, నేను బయటపడలేకపోతానా, అలాంటి కుటుంబాలు ఇక్కడ 10కి పైన ఇక్కడ ఉన్నాయని ఉచ్చులో చిక్కించేశారు. భార్యాభర్తలు, 4 పిల్లలు, భర్తగారు మరణించారు, అమ్మ పాసి పనిచేసి బతుకుతుంది. అమ్మ అంది పెద్దమ్మతో, నేను ఒక్కదానే కష్టపడుతున్నానే, నువ్వు స్కూల్కి వెళ్ళొద్దు, లేకపోతే కాలేజీకి వెళ్ళొద్దు, నువ్వు ఏదో ఒక పని చేయి, మిగతా ముగ్గురిని చదివిద్దు అంటే అమ్మ చెప్పింది కరెక్టే, నా తమ్ముళ్ళు చెల్లెలు చదువుకుంటారని. ఆమె పనికి వెళ్ళడానికి ముందడుగు పెట్టింది. ఆమెని పనిలోకి తీసుకెళ్ళింది ఎక్కడ తెలుసా? ఆమెని పనిలోకి తీసుకెళ్ళింది ఎక్కడంటే, శరీరాలు అమ్ముకొని బతికే స్త్రీలు ఉంటారే అక్కడికి తీసుకెళ్ళారు. ఇవిని 50,000 రూపాయల అడ్వాన్స్ ఇచ్చారు. ఆమె బతుకులో 50,000 చూడగానే ఆనందం వచ్చేసింది. 50,000 అమ్మకి ఇచ్చేసింది. ప్రతిరోజు డబ్బు సంపాదించి కుటుంబాన్ని పోషిస్తుంది. అమ్మ పాసిపని ఆపేసింది. అలా 1 సంవత్సరం కాదు 2 సంవత్సరాలు కాదు అలా ముందుకెళ్తుండగా దేవుని వాక్యం ఏంది? నేను చేసేది తప్పు అనుకుంది, నేను చేసేది తప్పు. అమ్మతో వెళ్ళి చెప్పింది, అమ్మా ఈ పాపిష్టి పని నాకు వద్దమ్మా, నేను మానేస్తానమ్మా. అమ్మంది నాకు తెలిసే తప్పని, నేను పాసి పని చేస్తే 3,000 కూడా రావు నెలకి, నువ్వు ఇలా చేయడం వలన నేను పాసి పనికి వెళ్ళకుండా తమ్ముడు చెల్లెలు స్కూల్కి వెళ్తున్నారే, నువ్వు ఇప్పుడు ఇది మానేస్తే మనకి ఎలాగా? అమ్మా నాకు వద్దమ్మా, అమ్మా నాకు ఇది వద్దమ్మా, అమ్మా నాకు ఇది వద్దమ్మా, అమ్మా నాకు ఇది వద్దమ్మా. అయినా కుదరట్లా, తట్టుకోలేక యజమానితో అంది, నేను ఇక పనికి రానండి, నేను ఈ పనికి రానండి అంటే, నేను ఇచ్చిన 50,000 కట్టు. 50,000 కట్టడానికి అందరికి డబ్బు లేదు. రోజు కడిసే కుటుంబం, రోజు కడిసే కుటుంబం. సహాయం కొరకెళ్ళింది, దేంట్లో చెక్కబడింది, ఉచ్చులో చెక్కబడింది. బయటకు వచ్చే మార్గం లేదు. ఏ చర్చికి వెళ్తుందో ఆ పాస్టర్ గారికి చెప్పింది, అయ్యగారు అమ్మగారు నా పరిస్థితి ఇది, అయ్యగారు అలా పాప కాదు, ఎవరో పర అమ్మాయి మందిరానికి వచ్చే ఆత్మీయ బిడ్డ, అయ్యగారు అమ్మగారు నిర్ణయించుకున్నారు. ఓనర్ దగ్గరికి వెళ్ళి మీరు ఎంత అడ్వాన్స్ ఇచ్చారని అంటే 50,000 ఇచ్చేసి ఆ పాపని బయటికి తెచ్చారు. ఈ పగటి వేళ నజరేయుడైన యేసు నామములో ఉచ్చులో చెక్కబడ్డ ఇశ్రాయేలు ప్రజ
ప్రజలను బయటికి తీసుకురావడానికి ఒక మోషేని దేవుడు సిద్ధపరిచాడు. ఉచ్చులో చిక్కబడిన ఇశ్రాయేల్ ప్రజలను బయటికి తీసుకురావడానికి ఒక దావీదును సిద్ధపరిచాడు, ఒక ఎస్తేర్ని సిద్ధపరిచాడు, ఒక దెబోరాని సిద్ధపరిచాడు, ఒక రూతుని సిద్ధపరిచాడు, ఇక్కడ ఒక పాస్టర్గాని సిద్ధపరిచాడు. సహాయం కొరకు వెళ్ళి ఉచ్చులో చిక్కబడ్డ నీ ఇంటిని రక్షించడానికి నా దేవుడు యేసయ్య నీ ఇంటిలో దిగబోతున్నాడు. అది నీ బంధువులో రాపవచ్చు, నీ స్నేహితుడు ద్వారా దేవుడు బయట తీసుకురాబోతున్నాడు, ఒక అధికారి నుండి బయట తీసుకురాబోతున్నాడు. నజరేయుడైన యేసు నామములో ఈ ఉపవాస ప్రార్థనలో సహాయం కొరకు వెళ్ళి ఉచ్చులో చిక్కబడ్డ నీ ఇంటినైనా బయటికి తీసుకొచ్చాను గాక. యేసు రక్తం చేయమనండి. రెండు చేతులు పెగదా, మాట చెప్పండి గట్టిగా, యేసు రక్తమే చేయం. ఇప్పుడు ఆ మాట చెప్తుండగానే పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు. ఉచ్చులో చిక్కబడ్డ నీ ఇల్లు, ఉచ్చులో చిక్కబడ్డ నీ దెబ్బు, ఉచ్చులో చిక్కబడ్డ నీ ఆర్థికం యేసు నామములో బయటపడును గాక. ప్రైజ్ ద లార్డ్. అబ్రహాము శారా వాళ్ళొక ప్రాంతంలో ఉండాలి. వాళ్ళ ప్రాంతంలో ఉండకుండా ఇంకొక చోటకి వెళ్ళారు. ఈ ఊరిలో బతకలేక అబ్రహాము శారా వేరే ప్రాంతానికి వెళ్ళి రాజుగారి సహాయం కోరాడు. ఏం కోరాడు? కానీ రాజు ఎంత దుర్మార్గుడు అంటే తన సౌందర్యవతి అయిన భార్యని తన గదిలోనికి తీసుకెళ్ళిపోయాడు. సహాయం కొరకెళ్తే దేంట్లో ఇరికించేశాడు? ఉచ్చులో ఇరికించేశాడు. చేసింది తప్పు, చేసింది ఒక రాజు ఎవటకెళ్ళి చెప్పుకోవాలా? హల్లెలూయా. ఎవరికెళ్ళి చెప్పుకోవాలా? ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళాలా? మోకాలుంచాడు రాజు కన్నా గొప్పవాడు ఒక్కడున్నాడు, ముఖ్యమంత్రి కన్నా గొప్పవాడు ఒక్కడున్నాడు, ప్రధానమంత్రి కన్నా గొప్ప ఆయన ఒక ఆయన ఉన్నాడు, పరిపాలించే వాళ్ళకన్నా గొప్ప ఆయన ఒక ఆయన ఉన్నాడు. అక్కడ మోకాలుంచాడు. సహాయం కొరకెళ్ళానయ్యా, ఉచ్చులో చిక్కబడ్డా. దేవుడు అన్నాడు, అబ్రహాము నువ్వు భయపడద్దు, నువ్వు భయపడద్దు, నువ్వు ఇష్టపడిన నీ భార్య, ఆ రాజు కనీసం చీర కొంగు కూడా ముట్టుకోలేడు. హల్లెలూయా. ఉచ్చులో చిక్కబడ్డ వ్యక్తిని బయటికి నడిపించాడు. ఈ రోజున ఎవరిని నమ్మి నువ్వు ట్రాప్ లో ఇరుక్కున్నావో నాకు తెలియదు. ఈ రోజున ఎవరిని నమ్మి ఈ రోజున నువ్వు ఉచ్చులో చిక్కబడ్డావో తెలియదు. ఏ వలలో చిక్కబడ్డావో, ఏ అమ్మాయి వలలో చిక్కబడ్డావో, ఏ అబ్బాయి వలలో చిక్కబడ్డావో, ఏ డబ్బు వలలో చిక్కబడ్డావో, ఏ మాంత్రిక వలలో చిక్కబడ్డావో, ఏ దుష్ట శక్తిలో చిక్కబడ్డావో, నా దేవుడు దాన్ని బ్లాస్ట్ అయిపోతున్నాడు. అంతే, లాజర్ని బయటికి తీసుకొచ్చిన అదే యేసయ్య నామలో నువ్వు బయటపడును గాక, నీ ఇల్లు బయటపడును గాక, నీ కుటుంబం బయటపడును గాక. ఆర్ యు రెడీ?